నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. పోర్ రెస్పాండర్స్ అంటే లో రెస్పాండర్స్ అని కూడా అంటాము. వీళ్ళు ఎలాంటి పేషెంట్స్ అంటే మందులు ఇచ్చినా వాళ్ళ అండాశయాల్లో రెస్పాన్స్ ఉండదు. అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఎన్ని మందులు ఇచ్చినా అండాశయాల్లో అండాలు పెరగవు అనమాట. వాళ్ళని పోర్ రెస్పాండర్స్ లేదా లో రెస్పాండర్స్ అంటారు. ఇది ముఖ్యంగా IUI ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ లేదా IVF వచ్చినప్పుడు చాలా చూడడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్. డెఫినెట్లీ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. కానీ వివిధ రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. దీనివల్ల మీకు మీ బాడీకి తగ్గట్టుగా ఏ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుందో అది ఆలోచించుకుని చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో ఈ పోర్ రెస్పాండింగ్ పేషెంట్స్ కి చూద్దాము. ముందు ప్రీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఒక థరో ఎగ్జామినేషన్, కపుల్ ఫర్టిలిటీ హిస్టరీ, మెడికల్ ఎగ్జామినేషన్, లేదా ముందు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, సంతానలేమి సమస్యతో బాధపడుతుండగా, ఇవన్నీ తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ చేస్తారు అండాశయాల్లో అండాలు ఎలా ఉన్నాయి చూడడానికి. సో AMH అనే హార్మోన్, FSH, ఈస్ట్రాడయోల్ లెవెల్స్ ఇవన్నీ తీసుకుంటే ఈ హార్మోనల్ ప్రొఫైల్స్ ద్వారా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అండాశయాల గురించి తెలుస్తుంది అనమాట. స్కాన్ కూడా చేస్తారు. ఒక ట్రాన్స్ వజైనల్ స్కాన్ చేసినప్పుడు యాంట్రల్ ఫాలికల్ కౌంట్, AFC అంటాము యూజువల్ గా, అంటే అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయి, మీ ఏజ్ కి తగ్గట్టుగా ఉందా లేదా, గ్రోత్ ప్రాపర్ గా ఉందనేది చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక టైలర్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్, అంటే మీ బాడీకి ఎలా ఉండాలో అలాగా డిసైడ్ చేసుకుని ఇండివిజువలైజ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. మైల్డ్ అంటే తక్కువ లేదా మినిమల్ అంటే అసలు బొత్తిగా లేకుండా స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ ఆలోచించవచ్చు. దీనివల్ల ఓవర్ స్టిమ్యులేషన్ కూడా అవ్వకుండా అండం క్వాలిటీ కూడా మెయింటైన్ అవ్వాలి కదా. నంబర్ ఎక్కువ ఉంటే పెద్ద విషయం కాదు, క్వాలిటీ అనేది తప్పకుండా బాగుండాలి అండాలవి. సో దీంట్లో ఏంటంటే గొనాడోట్రోపిన్స్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్స్ అనేవి, గొనాడోట్రోపిన్స్ ఈ హార్మోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. లేదా క్లోమిఫీన్ సిట్రేట్ అని, లేదా అరోమటేజ్ ఇనిబిటర్స్ అని, లెట్రోజోల్ అని ఉంటాయి, ఇవి కూడా కాంబినేషన్స్ లో ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. గొనాడోట్రోపిన్ డోసేజ్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు కేర్ఫుల్ గా మానిటర్ చేసుకుంటూ. అంటే మీ బ్లడ్ లెవెల్స్ చూసుకుంటూ, బ్లడ్ లో హార్మోన్ లెవెల్స్ చూసుకుంటూ ఈ డోసేజెస్ ఆల్టర్ చేసుకుంటూ, ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇవ్వకుండా ఎంత మీకు అవసరమో అవే ఇచ్చుకుంటూ మీ ఓవరాల్ రెస్పాన్స్ బట్టి ఈ డోసేజ్ ఇచ్చుకుంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. కాకపోతే ఫ్రీక్వెంట్ అల్ట్రాసౌండ్స్ చేస్తారు. అల్ట్రాసౌండ్ చేయడము, బ్లడ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. డ్యువల్ స్టిమ్యులేషన్ అనేది కూడా జరుగుతుందండి. ఈ డ్యువల్ స్టిమ్యులేషన్ ఏంటంటే రెండు ఓవరీస్ నుంచి ఎక్కువ ఎగ్స్ తీయడానికి ట్రై చేయడం జరుగుతుంది. గ్రోత్ హార్మోన్ అనేది కూడా ట్రీట్మెంట్ లో యాడ్ చేయొచ్చు. చాలా స్టడీస్ చెప్తున్నాయి గ్రోత్ హార్మోన్ యాడ్ చేస్తే ఫాలికులర్ డెవలప్మెంట్ బాగుంటుంది, అంటే అండాశయాల్లో ఈ అండం పెరగడం బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఎస్పెషలీ పువర్ రెస్పాండింగ్ పేషెంట్స్ లో, రెస్పాన్స్ ఇవ్వని పేషెంట్స్ లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, IUIM మీరు వింటారు. కొంతమందిలో ఏంటంటే ఎస్పెషలీ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, అంటే పురుషుల్లో వాళ్ళ హస్బెండ్స్ లో మేల్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ప్రాబ్లం ఉన్నట్టు, లేదా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ ఉందనుకోండి, అలాంటప్పుడు కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేస్తారు. తక్కువ డోసేజ్ ఇచ్చి మీకు IUI చేయడం జరుగుతుంది. నేచురల్ సైకిల్ IVF లేదా మోడిఫైడ్ నేచురల్ సైకిల్ IVF అనేది కూడా ఉంటుంది. నేచురల్ సైకిల్ ఏంటంటే ఏ మాత్రం డ్రగ్స్ ఇవ్వకుండా లేదా చాలా తక్కువ డ్రగ్స్ ఇచ్చి మీ అండం పెంచి దాన్ని బయటికి తీసి IVF చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే మెడికేషన్స్, ఈ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో తక్కువ డోస్ లో ఇవ్వడం లేదా బొత్తిగా ఇవ్వకపోవడం జరుగుతుంది. అఫ్ కోర్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా తక్కువ వస్తే క్వాలిటీ అనేది బాగుండడం జరుగుతుంది. నెక్స్ట్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ ఉంటాయి అనమాట. కొన్ని ICSI అని, ఇంట్రా సైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, IVF లోనే ఒక భాగం ఇది. కాకపోతే ఇందులో ఏంటంటే అండం బయటికి తీసి మీ పార్ట్నర్ కణాలతో ICSI ప్రాసెస్ ద్వారా ఎంబ్రియో చేయడం జరుగుతుంది. దీన్ని గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది. ఇంకోటి ఎంబ్రియో క్రయోప్రిజర్వేషన్, ఇందులో ఏంటంటే మీ రెస్పాన్స్ బట్టి చాలా తక్కువ అండాలు వచ్చాయనుకోండి, వాటిని తీసుకొని ఎంబ్రియోస్ తయారు చేసి ఫ్రీజ్ చేసుకోవడం, మళ్ళీ ఇంకొక సైకిల్లో ఎంబ్రియోస్ తీసి వాటిని ఫ్రీజ్ చేసుకోవడం. సో ఎంబ్రియో పూల్స్ చేసి చాలా ఎక్కువ ఎంబ్రియోస్ కలెక్ట్ చేసి గర్భసంచిలో వేయడం జరుగుతుంది. సో పోర్ రెస్పాన్స్ ఇచ్చే పేషెంట్స్ కి ఏంటంటే చాలా ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉండాలి. సో క్వాంటిటీ కూడా పెరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ క్వాలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి. ఎక్కువ డోసేజ్ ఇచ్చేసి ఎక్కువ ఎగ్స్ వస్తాయి అనేది అనుకోకూడదు. బికాజ్ మీరు ఏంటంటే డోస్ ఎక్కువ పెంచేసరికి క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఏం చేస్తారంటే ఈ పోర్ రెస్పాన్స్ పేషెంట్స్లో ఎస్పెషలీ మీకు ఉందే అనుకోండి, అలాంటప్పుడు మీకు తగ్గట్టుగా మీ బాడీ రెస్పాన్స్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం, లేదా మీకు పోర్ రెస్పాన్స్ ఉన్న ఓవరీస్ ఉన్నాయి, అండాశయాల్లో రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి, అలాంటప్పుడు తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.